ఈ మధ్య అనేక సందర్భాల్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు మాట్లాడుతూ నేను ప్రతిపక్షాల విమర్శలకు ప్రతి విమర్శ చేయను, నా పనితోనే సమాధానం చెప్తానని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాడు. నాణ్యత ఎక్కడైనా సరే లోపిస్తే ఉపేక్షించే పనే లేదు, ఏ కాంట్రాక్టర్ని ఒప్పుకోనని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాడు. మొట్టమొదటి రోజు నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అటు ఇద్దరు శాసనసభ్యులు కావచ్చు, నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ గారి దగ్గర నుంచి మేమంతా, అయ్యా అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు కానీ అభివృద్ధి ముసుగులో జరిగే దోపిడీకి మాత్రం వ్యతిరేకం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు మీకు ఇప్పుడు రెండు ఉదాహరణలు చూపిస్తాను సార్. నిన్నట జరిగినటువంటి ఉదాహరణలో నెల్లూరు నగరంలో వీళ్ళు చెప్పే కోట్ల రూపాయల నిధులతో జరిగే పనులు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఒక్కసారి మీకు వీడియో చూపిస్తాను సార్, చూడండి. కోట్ల రూపాయల ఖర్చు పెట్టి చేసినటువంటి పైప్ లైన్ సార్ ఇది, నిన్న జరిగింది ఇది. కోట్ల రూపాయలతో నెల్లూరు నగరంలో వీళ్ళు చెప్పేటటువంటి పెద్ద కంపెనీ మెగా ఇంజనీరింగ్ చేసినటువంటి పైప్ లైన్ పని సార్ ఇది. ఆనం వెంకటరెడ్డి బొమ్మ ఎదురుగా ముత్తుకూరు రోడ్ నారాయణ మెడికల్ కళాశాలకి వెళ్ళే దారి ఎంత దారుణంగా చేశారో ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు సార్. ఇదే కాకుండా కొత్తగా కట్టినటువంటి డివైడర్లు చూడండి సార్, ఒక్కసారి బాగా చూడండి సార్, ఒక్కసారి చూడండి. నెల్లూరు నగరంలో 2 నెలలు కూడా కాల, ఇంకా పైన పెయింట్ కూడా వేయలేదు సార్. డివైడర్ చూడండి ఒక్కసారి, కాలుతో అటు లాగితే మొత్తం వచ్చేస్తూ ఉంది, కాలుతో అటు పెడితే చేతులతో అటు పెడితే ఇక్కడ చూడండి సార్, లోపల కంకర రాళ్ళతో పాటు బయటకు వస్తాయి. ఒక్కసారి చూడండి సార్, చేత్తో రుద్దితే వచ్చేస్తుంది, సిమెంటా ఇసుక అది చూడండి సార్, ఒక్కసారి చూడండి సార్. ఇంతకంటే దుర్మార్గం అయ్యా ప్యాకేజీల రూపంతో మీరు దోచి పెడుతున్నారు. ఆ ప్యాకేజీలు పొందినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు 15%, 20%, 10% మంత్రి గారికి ముట్ట చెప్పేది కాకుండా కింద సబ్వర్కులు, స్థానికంగా ఉన్నటువంటి సబ్వర్క్ కాంట్రాక్టర్లకు ఇస్తే ఎంత నాసిరకంగా పనులు జరుగుతున్నాయో ప్రత్యక్షంగా చూపించాం. ఇదే కాకుండా గతంలో వేసిన సిమెంట్ రోడ్లు ఏ విధంగా ఉన్నాయో, తార్ రోడ్లు ఏ విధంగా ఉన్నాయో అనేక సందర్భాల్లో శాసనసభ్యులు స్వయంగా మీడియాను తీసుకెళ్లి చూపించాడు. నేను అడుగుతున్నా ఈరోజు మంత్రి గారిని, ఒక్క కాంట్రాక్టర్ మీద చర్య తీసుకున్నావా నువ్వు అని అడుగుతున్నావా? నీకు ఆ ధైర్యం ఉందా అని అడుగుతున్నా, నీకు ఆ ధైర్యం ఉందా అని అడుగుతున్నా. తీసుకోలేవు నువ్వు, ఎందుకంటే వాళ్ళ కాడ పర్సంటేజీలు తీసుకున్నావు కాబట్టి, వాళ్ళ కాడ ముడుపులు తీసుకున్నావు కాబట్టి. మేము టెండర్ కాకముందే ప్రతిసారి చెప్పాం, మొన్న జరిగిన 4 వర్కులు, 1 ఎల్ఎన్టీ, 1 మెగా, 1 ఎన్సీసీ, 1 షాపోర్జీ పల్లంచీకి వస్తుందని టెండర్ ఓపెన్ చేస్తే అదే జరిగింది. అంతకుముందు జరిగిన వర్క్ చెప్పాం, ఈ వర్క్ పలానా ముంగమరు శ్రీధర్ కృష్ణారెడ్డి గారికి రాబోతుందని, ఆయనకే వచ్చింది ఆ వర్క్. ఇంకొక వర్క్ చూస్తే మరొక గారికి రాబోతుందని చెప్పాం. వీళ్ళందరూ పంచుకుంటూ దోచుకుంటూ దారుణాలు జరుగుతూ ఉంటే మంత్రి మాటక ముందు వచ్చే నేను ఉపేక్షించను, నాణ్యత లోపిస్తే నేను ఉపేక్షించను, గతంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రత్యక్షంగా మున్సిపల్ రాజకీయాలు స్వయంగా చూసాం, ఇంత దోపిడీ ఎక్కడా చూడలా, కొత్తగా ఈ సార్లు అంటూ కొత్తగా సార్ 850 కోట్ల రూపాయలతో 850 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచారు. టెండర్ ఎట్ట పిలిచారు తెలుసా సార్? షార్ట్ టెండర్ నోటీస్. షార్ట్ టెండర్ నోటీస్ అంటే అత్యవసర పనులు ఏదైనా ఉంటే మనకి 2 రోజుల్లో చేయాల్సినవో, వారం రోజుల్లో చేయాల్సినవి ఉంటే షార్ట్ టెండర్ నోట్ పిలుచుకుంటాం. 850 కోట్ల రూపాయలతో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ ద్వారా, పబ్లిక్ హెల్త్ ద్వారా టెండర్ పిలుచున్నారు. 30వ తారీఖు లాస్ట్ డేట్. 850 కోట్లు నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం 3 జిల్లాలు కలిపి ఒక ప్యాకేజ్ చేసి
షార్ట్ టెండర్ నోటీస్ పిలిచాడు మా మంత్రి నారాయణ. దీంట్లో ఒక్క దాంట్లోనే 100 కోట్ల పైన దోపిడీ నారాయణకి ముట్టుతుంది. 850 కోట్ల రూపాయల ఈ టెండర్లోనే 100 కోట్ల రూపాయల పైన ముట్టుతుంది. అయ్యా నారాయణ గారు, అనేక రకాలుగా దోపిడీ చేశావు. గత అనేక సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను నాశనం చేశావు, భ్రష్టు పట్టించావు, దోపిడీ చేశావు. వైద్య వ్యవస్థని దుర్మార్గంగా దారుణంగా ప్రతి పేదవాడి కడుపు కొట్టి సంపాదించావు. సరిపోలేదా నీకు అని అడుగుతున్నా, సరిపోలేదా నీకు ఈ చేసిన దోపిడీ? 100 కోట్ల రూపాయలు సంపాదించావే, 1000 కోట్ల రూపాయల ఆస్తి ఉందే, ఇప్పటి వరకు సంపాదించిన దోపిడీ సరిపోలేదా నీకు అని అడుగుతున్నా. ఇంత దుర్మార్గంగా ప్రజాధనాన్ని లూటీ చేస్తావా? 850 కోట్ల రూపాయల వరకు షార్ట్ టెండర్ నోటీస్ పిలుస్తావా? మేము ఏదన్నా మాట్లాడితే ప్రతిపక్షాలు విమర్శ చేస్తాయి, వీళ్ళు చేసే తప్పు లేదన్నా ప్రశ్నిస్తే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి, ఏదైనా నిరసన కార్యక్రమాలు చేస్తే ప్రతిపక్షాలు పనిపాట లేకుండా చేస్తున్నాయి. వీళ్ళు చేయలేని ఏదన్నా మా శాసనసభ్యులు చేస్తే చేతగాక వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా? ఇతని యొక్క చరిత్ర ఏ విధంగా ఉందో ఒక్కసారి తెలుసుకోమని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఇదే కాకుండా అనేక రకాలుగా ఇప్పటి వరకు ఏ రోజు 10 రూపాయలు కూడా సహాయం చేయనటువంటి వ్యక్తి, 10,000 రూపాయలు తగ్గితే హాల్ టికెట్ ఇయ్యినటువంటి వ్యక్తి, 5,000 రూపాయలు తగ్గితే చనిపోయినటువంటి బాడీని మార్చి నుంచి ఇవ్వనటువంటి వ్యక్తి, నేను ప్రజాసేవ చేస్తాను, ప్రజల్లో ఉంటాను, ప్రజలకి నాలాగా చేసేవాడు ఉండు అని చెప్పి ముందుకు వస్తూ ఉన్నాడు. ఆలోచన సాగించమని అడుగుతున్నా. నేను ఏది ఆధారం లేకుండా మాట్లాడట్లా, నిరాధారంగా మాట్లాడట్లా. అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులారా, ఎంతోమంది గతంలో చూసాం ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా దోపిడీ చేస్తున్నాడు, ఒక్కసారి ఆలోచించమని నెల్లూరు నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.